గుంటూరు కార్పొరేషన్ అధికారుల తీరును తప్పుబడుతూ గాడి తప్పిన పరిపాలన గాడిలో పెట్టాలనే డిమాండ్తో వైసీపీ ఆందోళన చేసేందుకు సిద్ధమైంది. గుంటూరులో ఉన్న సమస్యలను సత్వర పరిష్కార డిమాండ్తో వైసీపీ ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తఫా ఆమరణ దీక్షకు సిద్ధమంటూ మున్సిపల్ అధికారులకు మరోసారి హెచ్చరికలు చేశారు. పక్షం రోజుల్లో సమస్యలు పరిష్కారం అవ్వకపోతే కార్పొరేషన్ ఎదుటే నిరాహార దీక్ష చేస్తానన్నారు. మంచినీటి కోసం గతంలో ఆమరణ దీక్ష చేసిన విషయాన్ని మరోసారి అధికారులకు గుర్తు చేస్తారు. మొహమ్మద్ ముస్తఫా చేసిన హెచ్చరికలపై ఆయనతోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తఫా గారు ఫోన్ లైన్లో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ఎమ్మెల్యే గారు నమస్కారం. గుంటూరు మున్సిపల్ అధికారుల పనితీరును తప్పుబడుతూ స్థానికంగా నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం కార్పొరేషన్ డెడ్లైన్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. నిజంగా మీరు దీక్షకు దిగుతారా లేక మాటలు ఒట్టి పుకారులే అంటారా? అంటే గుంటూరు సంబంధించి ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్న పనులు బాగా జరుగుతాయి చేస్తారని చెప్పేసి రాజధాని నగరం ఏర్పడింది. రాజధాని నగరం సంబంధించి మరి గుంటూరు నగరానికి సంబంధించి చూస్తే 1000 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినాయి. గతంలో ఈ ప్రభుత్వం రాష్ట్ర ముందు 400 కోట్లు తర్వాత 900 కోట్లు ఇలాంటప్పుడు శాంక్షన్ అయినాయి. అయినా కూడా మరి గుంటూరులో నష్టపరిగ పనులు సాగుతున్నాయి అంటే దీనికి నిర్లక్ష్య వైఖరి మరి ప్రభుత్వం అనేది అధికారులు అనేది స్పష్టంగా చెప్పగలుగుతున్నా. మరి ఈ విధంగా ఇప్పుడు కూడా వాళ్ళు చర్య తీసుకోకపోతే తప్పకుండా ఆ నిరాదీక్ష కూర్చోడానికి నేను కోరుతున్నా. ఎందుకంటే ప్రజలు కూడా అందరు కూడా మున్సిపాలిటీ కూర్చున్నా లాభం లేదు, మరి ఎన్నిసార్లు చెప్తున్నా మనం వాళ్ళు దీన్ని తీసుకోవట్లేదని చెప్పి చెప్తున్నారు. తప్పకుండా అధికారులు ఇప్పుడు పట్టించుకోకపోతే వాళ్ళు తప్పకుండా ఆ నిరాదీక్ష కూర్చోడానికి మనం నేను కాదు గుంటూరు ప్రజలందరూ కూడా ఆ మున్సిపాలిటీ ముందు వచ్చి కూర్చోడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాం. ఓకే సార్, మరి నిర్లక్ష్యం ఎవరిదంటారు? నిర్లక్ష్యం ఎవరిదంటారు? నిర్లక్ష్యానికి కార్యక్రమం అంటే ఎందుకంటే 6 కమిషనర్లు ఇప్పటికి మారారు. ఇప్పటికి కూడా మన ప్రభుత్వం ఒకరు మార్చుకుంటా చేసుకుంటా మరి వాళ్ళ ఆదాయం గురించి 6 మారారంటే దానికి తగిన అధికారులకి అవగాహన లేకపోవడం వల్ల మరి ఒకరు వచ్చి 3 నెలలు 6 నెలలు ఒక సంవత్సరం ఆ విధంగా పరిపాలన వల్ల అవగాహన వచ్చేటప్పటికి మళ్ళీ వాళ్ళు మారిపోతున్నారు. ఆ విధంగా చేయటం వల్ల ఈ విధంగా జరుగుతున్నది అందరూ అదే విధంగా అనుకున్నా, నేను అదే అనుకుంటున్నాను. ఓకే సార్, మరి ఇలాగే గుంటలు ఉంటే వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది కదా సార్? ప్రజలు వర్షాకాలం సంబంధించి గతంలో ఎప్పుడు నుంచి చెప్తూ ఉన్నాం, మరి గుంటకు సంబంధించి ఈ విధంగా రోడ్లు ఉన్నాయి దీనికి మరో వేయండి సిక్స్ వేయండి చెప్పి ఎన్నిసార్లు చెప్పినా కూడా అది పట్టించుకుని దూరం లేదు. ఎందుకంటే వాళ్ళు ఎవరైనా పని చేయాలనే ఆలోచన ఉండాలి, పని చేయాలనే మనసులో ఉండాలి. ఆ ఉన్నప్పుడే మనం సాధ్యం అవుతుంది, అంతా కానీ మనకెందులే అని చెప్పేసి అందులోనే అనుకోవడం వల్ల ఈ విధంగా జరిగింది. ఇప్పటికైనా సరే వాళ్ళు అధికారులు వెంటనే చర్య తీసుకోకపోతే మాత్రం తప్పకుండా నిరాహార దీక్ష చేయడానికి సిద్ధంగా అవుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్.